फर्स्टली स्पेशल थैंक्स टू नंदमूरी बालकृष्ण गारु तारक रत्न गारु एंड ऑल माय ब्रदर्स हू केम हियर फॉर दिस फंक्शन एंड ऑल माय रिलेटिव्स फ्रेंड्स एंड एवरीवन हू केम ऑल द वे फ्रॉम विजयवाड़ा सावित्री मूवी कंप्लीट फैमिली एंटरटेनर अंडी एटुवंटी डबल मीनिंग्स कानी एमी लेकुंडा चाला क्लीन गा उन्न मूवी इदी ఈ మూవీలో రోహిత్ గారు ఒక కొత్తగా కనబడతారు ఖచ్చితంగా ఫ్యాన్స్కి రోహిత్ గారితో కొత్త ఫీస్ట్లా కనబడుతుంది మీకు అసలు బాలకృష్ణ గారి ముందు మాట్లాడాలంటే టెన్షన్గా ఉందండి నాకు అందరూ చాలా బాగా చేశారు ఆల్ ద ఆర్టిస్ట్ ఎస్పెషల్లీ డిఓపి వసంత్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ అండ్ మై బ్రదర్ పవన్ అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ హూ అటెండెడ్ హియర్ రాజేష్ గారు అజయ్ నర రోహిత్ గారు ఎడిటర్ గౌతమ్ and my dearest friend Kiran, Nandita, Shrimukhi and everyone Danya. Thanks a lot. We wish all the best. Thank you. Ante nen basically chinna pu nunchi ventana arupu idenandi ante nen poddune niddra lepe arupu idi ma nanna so basically nen intlo anna naku oka hero fan untaru ane telisindi ma nanna chusi అది ఆయన అంత బాలకృష్ణ గారికి వీరాభిమానం అనేది ఆయన వాళ్ళు రాలేపేరు ఇక్కడికి వచ్చి ఉంటే చాలా బాగుండేది బాలకృష్ణ గారిని చూసి అంటే ఒకసారి అనుకోకుండా బాలకృష్ణ గారిని కలిసినందుకే ఆయన ఒకసారి ఫోన్ మాట్లాడించమని చాలా ఆరాటపడ్డారు అలాంటిది ఆయన వాళ్ళు ఉండుంటే ఇక్కడ ఫంక్షన్లో బాగుండేది అనుకోకుండా విజయాలు ఉండిపోవాల్సి వచ్చింది సో బాలకృష్ణ గారు మీరు నా మూవీకి వచ్చి నా ఆడియో లాంచ్కి మీరు ఇలా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు చాలా చాలా హ్యాపీగా ఉంది సో అసలు సావిత్రి అనేది ఫస్ట్ అందరికన్నా ముందు నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన లేకపోతే సావిత్రి లేదు రియల్లీ ఎందుకంటే రెండేళ్ళ ప్రేమాయుష్ కథల తర్వాత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత నేను ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్న టైంలో అంటే నేను అనుకున్న స్పాన్కి ఆయన ముందుకొచ్చి ఏం పర్లేదు ముందుకు వెళ్ళు అనుకొని రోహిత్ గారు సపోర్ట్తో సో అలా నేను అందిత ఎవ్రీవన్ అంటే ఇది ఒక్కల్ది కాదండి ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సావిత్రి సో ముందు నుంచి ఒక టీం వర్క్గా చేసుకుంటూ ఆయన ఒక మా అందరికీ ఒక ఎల్డర్ బ్రదర్గా ఉండి మంచి సపోర్ట్ ఇస్తూ ఈ ప్రాజెక్ట్ ఈరోజు ఇక్కడికి వచ్చింది సో చాలా పాజిటివ్గా ఉన్నాం అందరం సో బయట కూడా అందరూ పాజిటివ్గా ఉందని చెప్తున్నారు సో పాటలు విన్నారు శ్రవణ్ నిజంగా ఒక మంచి ఆల్బమ్ ఇచ్చాడు నేను యాక్చువల్లీ అదేనండి అంటే ఫ్యామిలీ సినిమా తీయడానికి బిగ్గెస్ట్ రీజన్ అది ఆ ఫస్ట్ సినిమా నా నేర్పిన లెసన్ అనమాట మొదటి సినిమా ఫస్ట్ అది కొంచెం యూత్ సినిమాలో చూస్తే ఒక టికెట్ దగ్గరిద్దంట అదే ఫ్యామిలీ సినిమా చూస్తే 4 టికెట్లు దిగుతాయంట సో దయచేసి అందరూ డెఫినెట్గా మీ అందరికీ అంటే ఫ్యామిలీని తీసుకెళ్ళి చూడదగ్గ ఫిలిం ఇది చాలా కష్టపడి చేసాం సో మీ అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ వన్స్ అగైన్ నా టీమ్కి ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ జై బాలయ్య ఎగురు ఎగురు ఊరు మారుతుంది గాలి మారుతుంది నిన్ను మార్చేసేవాడు వస్తాడు సాధారణంగా ఇలాంటి కుర్రాళ్ళు మందు సిగరెట్ మీద డిపెండ్ అవుతూ ఏ పని పాట లేకుండా తిరుగుతుంటారు పచ్చిగా చెప్పాలంటే అసలు ఏం చేస్తూ ఉంటావు బాబు నువ్వు ఇలా ట్రైన్లో ఎక్కడం దిగడం కాకుండా ప్రాసాన్ని రెండు బాగున్నాయి మీరు సావిత్రి బ్రదర్ సావిత్రి పెళ్లి మా ఇంటి పర్వం 2-1 బాగుందిరా పెళ్లి అనే 2 అక్షరాలన్నీ పిచ్చాలచనతో ఇంకా దూరం చేస్తారు టుడే శ్రవణ్స్ డే యూ గివెన్ ఫ్యాబులస్ మ్యూజిక్ చాలా మంచి మెలడీస్ ఇచ్చారు మూవీకి అండ్ ఐ థింక్ సావిత్రి అండ్ ద హోల్ ఫ్యామిలీ హ్యాస్ కాంప్లిమెంటెడ్ యువర్ మ్యూజిక్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పవన్ ఈ సినిమాకి నా క్యారెక్టర్ స్కెచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ సావిత్రి మేకింగ్ మీ సావిత్రి దెన్ ఆ వన్ అండ్ ఓన్లీ ఆ ప్రొడ్యూసర్ సార్ బివి ప్రసాద్ గారు హీఈస్ అ వండర్ఫుల్ పర్సన్ a wonderful doctor and a much better producer it was a wonderful experience working with everyone last but not the least Rohit has been a wonderful co-star as well thank you thanks you've been wonderful and mamavaya balakrishna gariki chaala chaala thanks meer vachi bless chesinanduku
నాకు లైఫ్లో ఫస్ట్ అసలు ఈ స్టేజ్కి నిలబడడానికి కారణం మా నాన్నగారు. ఆయన సినిమాల్లోకి నేను వెళ్తా అన్నప్పుడు చాలా ప్రోత్సహించారు. అండ్ అలాగే మా పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. అలాగే అండ్ నాకు సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు చాలా సపోర్ట్ చేశారు బాలకృష్ణ గారు. బాణం తర్వాత ఆయన చాలాసార్లు కలిసినప్పుడల్లా అడుగుతుండేవాళ్ళు, ఎప్పుడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఎలా జరుగుతుంది ఏంటి, ఏ సినిమాలు చేస్తున్నావు, ఎలాంటి జానర్స్, చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు. సో చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం అండ్ వెరీ హ్యాపీ. అండ్ ద టీమ్ ఆఫ్ సావిత్రి, పవన్ సాధినేని ఈ కథ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నాకు చెప్పాడు. సో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాం, ఏంటంటే ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవుతుంది తర్వాత మళ్ళీ ఇబ్బంది పడ్డాం. బట్ వీ గాట్ అ గుడ్ ప్రొడ్యూసర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్ గారు. సినిమా అంటే ప్యాషన్. ఈ సినిమాని మేము ఇంతమంది స్టార్ క్యాస్ట్తో అంత తక్కువ రోజుల్లో తీయడానికి ద ఓన్లీ రీజన్, అంత ప్యాక్డ్గా చేయడానికి కారణం రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఫుల్ ఎఫర్ట్స్కి చాలా థ్యాంక్స్. అండ్ పవన్ డైరెక్షన్ కాకుండా ఈ సినిమాకి రైటర్ చాలా ఇంపార్టెంట్. తను కృష్ణ చైతన్య, నా రౌడీ ఫెలో సినిమా డైరెక్టర్, తనే ఈ సినిమాలో 4 పాటలు రాశాడు. సో ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్. తను ఇక్కడ లేడు, హీజ్ ఇన్ రిషికేష్, బ్రహ్మోత్సవం షూటింగ్కి వెళ్ళాడు. సో తనకి, అండ్ దెన్ మై మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్స్. అండ్ నా దగ్గర ధైర్యం చేసి సాహసం చేసి పాట పాడిచ్చావు, సో దానికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఎడిటర్ గౌతమ్కి అండ్ కెమెరామెన్ వసంత్, చాలా బాగా చూపించారు అందరినీ. నాకు సోలో తర్వాత మళ్ళీ సోలో లాంటి సినిమా సావిత్రి, ఈ సినిమాని మీరు అందరు ఆదరించి మా టీం అందరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి నా పాదాభివందనలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన నందమూరి నారా వీరాభిమానులకు, పౌరుషానికి ప్రాణం పెట్టే బాలయ అభిమానులకు, పెద్దలకు, ముఖ్య అతిథులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సావిత్రి ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అద్భుతమైన డైరెక్టర్ మా పవన్ బావ, అంతకన్నా అద్భుతమైన హీరో మా రోహిత్ బావ, అద్భుతమైన హీరోయిన్ నందిత గారు, అద్భుతమైన కెమెరామెన్ వసంత్ గారు, అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ గారు, టోటల్గా ఒక అద్భుతమైన టీం అందిస్తున్న ఒక గొప్ప సినిమా ఈ సావిత్రి అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని సన్నివేశాలు కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఫైట్లు కానివ్వండి, చూసే అదృష్టం మా పవన్ బాబు నాకు కలిగించారు. ఇట్స్ అంటే మన సినిమా అని చెప్తాం కాదండి, ఇట్స్ రియలీ సోలో తర్వాత ఇట్స్ గోన్ బి ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఫర్ రోహిత్ బావ అండ్ పవన్ బావ. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఇంతగా కష్టపడే హీరోని మా రోహిత్ బావనే చూస్తున్నాను. ఎందుకంటే కలిసి ఒక సినిమా చేస్తున్నాం, పొద్దున్న కాల్ షీట్ మాకు ఇస్తే రాత్రి కాల్ షీట్ వేరే సినిమాకిచ్చి, మరి పొద్దున్న కాల్ షీట్ వేరే సినిమాకి ఇస్తే రాత్రి కాల్ షీట్ మాకు ఇచ్చి, ఈజ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్. సో ఆయన హార్డ్ వర్క్ డెఫినెట్గా పే అవ్వాలని చెప్పి మీ అందరూ ఆశీర్వదించి సినిమాని పెద్ద హిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ సావిత్రి ఈరోజు ఒక అదృష్టం చేసుకుందండి. మన గాడ్ ఫాదర్, మన దైవం బాలబాబే చేతుల ద్వారా ఆడియో లాంచ్ అవ్వటం ఈ సినిమా చేసుకున్న అదృష్టం. ఎందుకంటే నాకు తెలిసి, మాకు ఊ తెలిసిన దగ్గర నుంచి మాకు తెలిసిన ఒకే ఒక హీరో బాలయ్య. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాం. మరి ఈరోజు నందమూరి కుటుంబం నుంచి ఎంతమంది ఉన్నా కూడా నాటి తాతగారి దగ్గర నుంచి, తాతగారితో పాటు తాతగారి తర్వాత కూడా ఈరోజు నందమూరి అని చెప్పుకుని తిరుగుతున్నాం. మరి ఆ ఆ బరువు బాధ్యతలు, పేరు ప్రఖ్యాతుల్ని కేవలం ఆయన భుజం మీద వేసుకుని నడిపిస్తున్న ఒకే ఒక మనిషి నందమూరి బాలకృష్ణ గారు. నేను ధైర్యం లేకపోయినా భరిస్తాను, కానీ సంస్కారం లేకపోతే సహించలేను. సార్ మీరు కోపానికి మించిన పట్టుదల, నాది పంతానికి మించిన ప్రేమ. ఇంకోసారి సావిత్రి కోసం గుడి దగ్గరికి బల్ల మీద వస్తే
ఓయ్ ఆ సెంటెన్స్ కంప్లీట్ చేసల్రా. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్. మార్టిన్ 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 జర బార్ బార్. అర్జునా, ఏమి మన తక్షణ కర్తవ్యము? శశిరేఖ పరిణయం బావ. చంద్రబాబు గారిని బాలకృష్ణ గారు కూడా ఎప్పుడు ఇన్నిసార్లు బావా బావా అని ప్రేమగా పిలవలేదురా. విబి రాజేంద్ర ప్రసాద్ గారి నిర్మాతగా, అలాగే పవన్ సాధినేని గారి దర్శకత్వంలో మా నారా రోహిత్ నటించిన ఈ సావిత్రి, అలాగే నందిత నటించిన ఈ సావిత్రి చిత్రం ఆడియో ఆవిష్కరణకు చేసిన చలనచిత్ర రంగంలోని ప్రముఖులకు, నిర్మాతలకు, శ్రేయోభిలాషులకు, నటీనటులకు, కళాభిమానులకు, అలాగే నందమూరి నారా అభిమానులకు, పాత్రికేయులకు, అలాగే ముఖ్యంగా ఈనాటి ఈ యొక్క కార్యక్రమం కథానాయకుడు అయిన ఇద్దరు, ఒకళ్ళేమో చిత్రం దర్శకులు, రెండోదేమో చిత్రం సంగీత దర్శకులు శ్రావణ గారికి, మిగతా చిత్రం నటించిన నటులందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం. ఒక మా కుటుంబ సభ్యులు ఇద్దరే కాకుండా, ఒక నారా రోహిత్, ఒక తారక రత్న అనే కాకుండా, మిగతా ఇక్కడికి విచ్చేసిన నా అభిమాన కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ సమక్షంలో ఈ యొక్క ఫంక్షన్ చేసుకోవడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను బాగా నా ఎక్కువ భాగం పాత్ర, నేను చిత్రం నటించే నా పాత్రలు, వాటి ఆ చిత్రంలో నాతో ఉన్న సత్సంబంధం, బంధుత్వం వాళ్లతో, తర్వాత ఎక్కువగా నా అభిమానులతో, అలాగే నా నియోజకవర్గ ప్రజలతోనే నేను ఎక్కువ గడపడం జరుగుతుంది. కాబట్టి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అందులో నేను అర్చకుండి ఆ నాన్నగారు ఒక కొత్త నినాదాన్ని అప్పుడు సృష్టించి ఆనాడు మరి ఒక రాజకీయానికి ఒక కొత్త అర్థం, సమాజానికి ప్రజలు, కేవలం ప్రజలు పాలించబడడానికే కాదు, పాలించబడే ప్రజలకి పాలించే వాళ్ళు ఎప్పుడు సేవకులు, వాళ్ళు వాళ్ళ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత వాళ్ళది అన్న ఒక కొత్త నిర్వచనం ఇచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ, సావిత్రి సినిమా మరి చూస్తుంటే నేపథ్యం మంచి, ఒక సకుటుంబ సపరివార సమేతంగా చూడతా ఒక మంచి సినిమా అనిపిస్తుంది. సావిత్రి అని కానీ మరి నాకు గుర్తొస్తుంది మన లెజెండ్ సినిమాలో డైలాగ్, వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం గమనం నాస్తి, వినాశ్రియం జీవం నాస్తి, వినాశ్రియం సృష్టి, వినాశ్రియ సృష్టి రేవ నాస్తి అని. అంటే స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు, అసలు స్త్రీ లేనిదే సృష్టి లేదు అని. ఈవెన్ గాడ్స్ మస్ట్ బి బార్న్ అవుట్ ఆఫ్ దర్ మదర్ వూమ్స్, చివరికి ఆ దేవుడు కూడా ఆ తల్లి గడుపునే పుట్టుండాలి అని. మరొకసారి అందరూ కూడా ఈ చిత్రం గర్వించడం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా, ముఖ్యంగా పాత్రికేయులకు, అలాగే నా నందమూరి నారా అభిమానులందరికీ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. 4th March రిలీజ్ అవుతుంది అండ్ 4th March నా బర్త్డే కూడా, సో ఇది నాకు ఒక మంచి బర్త్డే గిఫ్ట్.